పాసిబుల్ దీన్ని క్లోజ్ చేసేసి లీగల్ ఫైట్లు జరుగుతూ ఉంటాయి బట్ ప్రత్యేక హోదా గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం వచ్చింది ఆయన అన్నట్టు పొలిటికల్ గా మనకి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి దీన్ని తొందరగా క్లోజ్ చేసి నేను కూడా ప్రత్యేక హోదా మీద అలాగే ఏ సమస్యలైనా ఏ అమ్మాయికైనా వస్తే గనక వాళ్ల తరపునే నేను పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నా ఇక నుంచి మనకి బాడీలో ఒక వైరస్ వస్తుందండి మీకు ఇమీడియట్ గా జలుబు గాని జ్వరం గాని ఇమీడియట్ గా రాదు వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు వైరస్ ని డెవలప్ చేసుకుంటది అది డెవలప్ చేసుకున్నాక బయటపడుతుంది జలుబైనా జ్వరమైనా సో అలాగా ఈ బ్యాక్టీరియా వైరస్ ఏదైతే ఉండిందో అది మమ్మల్ని బాగా ధరించలేనంత స్థితికి తీసుకెళ్లినప్పుడు వీళ్ళు మమ్మల్ని వాడుకోవడం తప్ప ప్లీజ్ అన్నా అందరూ సైలెంట్ అన్నా ప్లీజ్ అన్నా ఎవరన్నా అది దీని ఇంత ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడుతుంటే సినిమా కన్నా బాగుంది కదన్న మన మాటలు సినిమా హీరోలు అందరినీ ఎంట పడుతున్నాం కదా ఇంట్రెస్ట్ లేదా సో నేనేం చెప్తానంటే రోగం ముదిరింది ఇప్పుడు సో రోగానికి మందేయాలి ఇంకొకటి సురేష్ బాబు గారైనా అభిరామ్ గారైనా మెయిన్ వ్యక్తులు వాళ్లే చేస్తున్నారు ఈ మొత్తం డ్రామాకి ఎంటైర్ డ్రామాకి మేము యాడ్స్ ఇవ్వము అని మీడియాని బెదిరించినా లేకపోతే ఆ రోజు వాళ్ళు మీటింగులు పెట్టుకుని ఏం చేస్తే ఈ మీడియా ఈ విక్టిమ్స్ ని చూపించకుండా ఉంటుంది సురేష్ బాబు గారు కొడుకు తప్పించుకోవచ్చు లేకపోతే ఇంకొక కొడుకు తప్పించుకోవచ్చు ఏ నా కొడుకు తప్పించుకోలేడు ఈరోజు మనకి సోషల్ మీడియా కూడా ఉండింది మీరు ఎన్ని డిస్లైక్స్ అన్నా కొట్టించండి